మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని చేనేత మండలం పెండెలవాడలోని ప్రాచీన ఆత్మలింగ హనుమాన్ ఆలయంలో ఉత్సవాలు మొదలయ్యాయి. 5 రోజుల పాటు సాగే ఈ వేడుకలు ఇవాళ రథం ఊరేగింపుతో ప్రారంభమయ్యాయి. జాతర ఉత్సవాల సమయంలో చుట్టుపక్కల గ్రామాలతో పాటు పొరుగున ఉన్న మహారాష్ట్ర నుంచి కూడా ప్రతిరోజు వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించి మొక్కులు తెరుచుకుంటున్నారు. ఆదిలాబాద్ జిల్లా జైనత్ మండలం పెనుగంగా నదీ తీరాన వెలసిన పెండల్వాడ ఆత్మలింగ హనుమాన్ ఆలయం అత్యంత ప్రాచీనమైంది. దాదాపు 500 ఏళ్ల క్రితం పెనుగంగా తీరంలో ఈ పెద్ద ఏకశిలా విగ్రహం దర్శనమిచ్చిందని గ్రామస్తుల్లో ఒకరికి కలలో కనిపించి తన ఉనికిని చెప్పినట్టుగా గ్రామస్తుల కథనం. గంగా తీరం నుంచి ఆ పెద్ద శిలా విగ్రహాన్ని గ్రామానికి చాలా శ్రమించి తీసుకొచ్చినట్టుగా తమ పూర్వీకులు చెప్పారని గ్రామస్తులంటున్నారు. అనంతరం గ్రామంలో అప్పట్లోనే ఆలయాన్ని నిర్మించి నిత్య ధూప దీప నైవేద్యాలతో పాటు ప్రత్యేక సమయాలలో ఉత్సవాలు నిర్వహిస్తున్నట్టు గ్రామ పెద్దలు చెబుతున్నారు. ఆల్రెడీ సాతనాల నుంచి కొట్టుకొచ్చిందని పెద్దలు చెప్తే, ఒక ఊళ్ళో ఒక పెద్ద పటేలు ఉండే, ఆయన కలల పోయిందట మీ ఊళ్ళో స్థాపన అయ్యని. అయితే చాకలి వాళ్ళు బట్టలు తుక్కుతుంటే అదే రోజు అది చంద్రం కలర్ వెళ్ళినాయి. ఎందుకు చంద్రం కలర్ వెళ్తున్నాయని చూస్తే మరి దృష్టిలోకి అందులో హనుమంతు మూర్తి ఉన్నదని. అదే రోజు నైట్లో పటేలకు కలలు వస్తే అప్పుడు తెచ్చి మొత్తము ఊళ్ళో ఎడ్లు అన్నీ తీసుకుపోయి వాగిలు పెట్టి తీసుకొచ్చి పలాన జాగల ఆడ ఎడ్లు ఆగితే ఆడ స్థాపన చేయమని చెప్తే ఇక్కడ స్థాపన చేసింది పరిస్థితి. ఈ ఆత్మలింగ ఆంజనేయ స్వామి పేరు రావడం మన పెండల్వాడకు ఒక అదృష్టవరంగానే భావిస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ పురాతనమైన దేవాలయము, 400-500 సంవత్సరాల పురాతనమైన దేవాలయము. ఈ దేవాలయంలో ఆత్మలింగ ఆంజనేయ స్వామి అంటే ఆంజనేయ స్వామి అరచేతిలో శివలింగం ఉండడం వల్ల శివలింగానికి మహాన్యాస రుద్రాభిషేకము, ఆంజనేయ స్వామికి మన్యు సూక్త అభిషేకము స్మార్త ఆగమ ప్రకారం నవీన్ దుబే గారు నిర్వహించడం ప్రతిరోజు జరుగుతుంది. తమ గ్రామంలో అత్యంత ప్రాచీనమైన మహత్తు కలిగిన ఆలయం ఉండడం తమ పూర్వజన్మ సుకృతమని గ్రామస్తులంటున్నారు. ఆలయ గర్భగుడిలో భారీ ఏకశిల హనుమాన్ విగ్రహం చేతిలో ఆత్మలింగం ఉంటుందని, అందుకే ఇది ఆత్మలింగ హనుమాన్ ఆలయంగా ప్రసిద్ధి చెందిందని అంటున్నారు. అందుకే హనుమాన్ జయంతితో పాటు శివరాత్రి ఉత్సవాలు కూడా నిర్వహిస్తామని తెలిపారు. ఈ ఆలయ విశిష్టత వలన తమ గ్రామానికి అంతా మంచే జరుగుతుందని గ్రామస్తులంటున్నారు. మా ఆంజనేయ స్వామి విగ్రహం ఏకశిలా విగ్రహం, 9 అడుగుల విగ్రహం, మరి అరిచేతుల శివలింగం ఉన్నందున మాఘమాసం రోజుల్లో బ్రహ్మోత్సవాలు జరుపుకుంటాం. మరి అట్లనే శివరాత్రి రోజున స్వామివారి విగ్రహ ప్రతిష్టన అప్పుడు జరిపినందుకు అందుకు ప్రతి సంవత్సరం 5 రోజులు వార్షిక బ్రహ్మోత్సవాలు కూడా జరుపుకుంటున్నాం. ఇక మహాశివరాత్రికి ముందు గ్రామానికి చెందిన యువకులు శివదీక్షలు చేపడతారు. 41 రోజుల పాటు దీక్ష నియమాలు పాటిస్తూ మహాశివరాత్రి అనంతరం మాల విసర్జన చేస్తారు. మహాశివరాత్రి పర్వదినానికి కొద్ది రోజుల ముందు శివదీక్షలు చేపట్టిన భక్తులు, గ్రామానికి చెందిన 100లాది మంది పురుషులు, మహిళలు, యువతీ యువకులు, పిల్లలు పెండల్వాడ గ్రామం నుంచి కోటి లింగాల వరకు పాదయాత్ర చేపడతారు. ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా 20 కిలోమీటర్ల దూరం గల ఆ గ్రామానికి డప్పు చప్పుళ్ళు, భజన గీతాలు, నృత్యాలు చేస్తూ కాలినడకన చేరుకుని స్వామివారిని దర్శించుకుంటారు. అనంతరం గ్రామస్తులంతా అక్కడే వంటలు వండుకుని సామూహిక భోజనాలు చేస్తారు. మా పిండల్వాడలో వెలిసినట్టి ఆత్మలింగ ఆంజనేయ స్వామి ఆధ్వర్యంలో, గ్రామ ప్రజల ఆధ్వర్యంలో 400 చరిత్ర గల హనుమాన్ దేవాలయము 7 సంవత్సరాలుగా మేము జాతర జరుపుతున్నాం. అక్కడ పిండల్వాడలో 10 సంవత్సరం ఉంటుంది 2 రోజులు. ఈసారి అంటే 7 సంవత్సరాల నుంచి 5 రోజులు జాతర జరుపుతున్నాము. కనుక మేము పెండల్వాడలో హనుమాన్ దేవాలయానికి ఒక ప్లేస్ చిన్నగా ఉండే కాబట్టి దేవాలయం సరిహద్దున
జాగలు కానీ తోవ కానీ మంచిగా వెడల్పు కావాలని మనసారా ఆ కోటి లింగాలకు నమస్కారం చేసుకున్నాం. ఎప్పుడైతే మేము చేసుకున్నామో అప్పటి నుంచి మాకు కోరికలు నెరవేరినాయి. ఈ 5 సంవత్సరాలయ్యా 10 సంవత్సరం పాదయాత్ర కొనసాగుతుంది. మొత్తానికి శివరాత్రి వచ్చిందంటే పెండల్వాడతో పాటు చుట్టుపక్కల గ్రామాలలో సందడి వాతావరణం నెలకొంటుంది.